షూట్ చేస్తూ చేస్తూ నేను కూడా అంతే ఎంజాయ్ చేయబోతున్నాను. ఐ ఫీల్ సో ఎక్సైటెడ్. ఎస్పెషల్లీ చిన్న చిన్న ఉడతలు ఉన్నాయి అండ్ వాటర్లో కొన్ని బర్డ్స్ ఉన్నాయి. వేటి వరల్డ్లో అవి చాలా కామ్గా పీస్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఎవరు ఎవరిని థ్రెటన్ చేయకుండా, దట్స్ ద బెస్ట్ థింగ్ హియర్. చాలా భయపడ్డా నేను. సో చూసారు కదా, ఈ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. అది నేను మీకు డీటెయిల్గా వీడియో లోపల చూపిస్తాను. ఈ బొటానికల్ గార్డెన్స్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇది కొత్తగూడలో ఉంది, ఏఎంబి మాల్ పక్క రోడ్ తీసుకుంటే మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. అండ్ బొటానికల్ గార్డెన్స్ ఎదురుగానే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. 10 రూపీస్ ఫర్ 2 వీలర్స్ అండ్ 20 రూపీస్ ఫర్ 4 వీలర్స్ ఎంటైర్ డే అంతా పెట్టచ్చు. సో పార్కింగ్ అయితే చక్కగా అవైలబుల్ ఉంది, మనం వెహికల్ తీసుకొని ఏమాత్రం డౌట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఫుల్ డే అక్కడ పార్కింగ్ చేసేయచ్చు. అండ్ బొటానికల్ గార్డెన్ చూడడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఇది 270 ఎకర్స్లో ఉందన్నమాట. సో దీన్ని వాక్ చేస్తూ చూడడానికే 2 to 3 అవర్స్ పడుతుంది. సో బొటానికల్ గార్డెన్ స్టార్టింగ్లోనే గేట్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందే టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడే మనం బోటింగ్ కోసం కూడా టికెట్స్ తీసుకోవాలి. ముందే బోటింగ్ కోసం అయితే 50 రూపీస్ ఈచ్ అన్నమాట. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM అండి బోటింగ్వి. అండ్ నార్మల్గా అయితే బొటానికల్ గార్డెన్ ఎర్లీ మార్నింగే ఓపెన్ అయిపోతుంది. కొంతమంది వాకింగ్కి కూడా వస్తారు. నార్మల్గా మనం చూడడానికి వస్తే 25 రూపీస్ టికెట్, పిల్లలకి అయితే 10 రూపీస్ అనమాట. మంత్లీ పాస్ తీసుకుంటే 400 అండి. హ్యాపీగా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫిట్నెస్ ఫ్రీక్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. దీని లోపల జిమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. ఇలాంటి న్యాచురల్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో మిడిల్ ఆఫ్ ద సిటీలో అసలు ఇంత బాగుంది, హ్యాపీగా మనము ఫ్యామిలీతో రావచ్చు. అండ్ ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. మనం నార్మల్గా బొటానికల్ గార్డెన్ అని పిలుచుకుంటాం కదా, సో దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ అండి. దీంట్లో చాలా రకాల ప్లాంట్స్ని ప్రిజర్వ్ చేస్తున్నారనమాట. మెడిసినల్ ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి మనకి. అండ్ పాత్ ఈజ్ వెరీ క్లియర్, చాలా క్లీన్గా కూడా ఉంది. దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళకి చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి, మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ వాటర్ బాడీస్ ఉన్నాయండి, అక్కడక్కడ చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయన్నమాట. బోటింగ్ దగ్గర చాలా పెద్దగా ఉంది, బట్ నార్మల్గా కూడా అక్కడక్కడ అలా వాటర్ బాడీస్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా రకాల చెట్లు ఉన్నాయండి, పూల చెట్లు ఉన్నాయి. యాక్చువల్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మనం పిక్నిక్ లాగా హ్యాపీగా చెట్టు కింద కూర్చొని కొన్ని గేమ్స్ ఆడుకుంటూ స్పెండ్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. జస్ట్ మనం ఇక్కడ నడిచి చూడడానికే 2 to 3 అవర్స్ టైం పడుతుందండి, అంత పెద్దగా ఉందన్నమాట ఏరియా. అండ్ ఇక్కడ గ్రీన్ హౌస్ ఉంది కదా, దీంట్లో క్యాక్టస్ గార్డెన్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దానికంటే ముందు ఏంటంటే అక్కడక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్కి ఇలా లేబ్లింగ్ చేసి ఉంచారండి. దాని పేరు ఏంటి, బొటానికల్ నేమ్ ఏంటి, యూజెస్ ఏంటి ఇవన్నీ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, హర్బ్స్ ఉన్నాయి, చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇది క్యాక్టస్ గార్డెన్ అండి, ఇందులో చాలా రకాల క్యాక్టస్లు ఉన్నాయి. పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే కొద్దిగా ఎడ్యుకేషనల్ టూర్లా ఉంటుంది, అవుట్డోర్లో వాళ్ళు ఆడుకుంటారు అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్లుగా కూడా ఉంటుంది. ఈ బొటానికల్ గార్డెన్ ఒక హిడెన్ జెమ్ అండి, ఇది చాలా అండర్ రేటెడ్ అనమాట. రియల్ టైంలో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అఫ్ కోర్స్ నాకైన ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్ అనుకోండి, బట్ నార్మల్గా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ దాని పక్కనే ఇలా ఒక ఆర్చ్ లాగా ఉందండి, దాని చుట్టూ కూడా అటు ఇటు ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి ఫోటో స్పాట్ అండి. యాక్చువల్గా ఇక్కడ మూవీ షూటింగ్స్ కానీ ఇంకేదన్నా షూటింగ్స్, అఫీషియల్ షూటింగ్స్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. స్టార్టింగ్లో నేను మీకు ఒక నోటీస్ బోర్డు చూపించాను కదా, అక్కడ పాస్ చేసుకొని చదువుకుంటే మీకు అన్ని రేట్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తాయండి, మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా ఫొటోస్ దిగండి ఇక్కడ. ఇట్స్ ఎ నైస్ ప్లేస్ అన్నమాట. ఈ చెట్లు కూడా చాలా ఇయర్స్ నుంచి పెంచినాయండి, ఎంత హైట్ ఉన్నాయో చూసారా. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని అవుట్డోర్ ప్లే ఏరియా ఉందండి, యాక్చువల్లీ అది క్లోజ్డ్ అన్నమాట ఇప్పుడు.
నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఓపెన్ ఉన్నప్పుడు అప్పుడు కనుక్కుందాము అసలు ఏంటి వీటి కథ అనేది. ఇవి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, ఓపెన్ చేసినట్లయితే వీటి ప్రైస్ అవన్నీ కనుక్కోవచ్చు అనమాట. అండ్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళాలి, చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేసెస్లో. వాళ్ళకు కూడా మంచిదన్నమాట, ఫిట్నెస్ కమ్ గేమ్లా ఉంటుంది కదా, హ్యాపీగా ఆడుకుంటారు. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. చాలా హైట్ ఉన్నాయండి ప్లాంట్స్ అసలు. ఇంకా ఇది కూడా ప్లే ఏరియానే అండి, ట్రాంపలిన్ ఉంది. అయితే వాటన్నిటినీ పక్కకు తీసి పెట్టారనమాట. ఇది క్యాంటీన్ అండి, ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది కంప్లీట్గా, ఎవ్వరూ లేరు. బట్ నార్మల్ టైంలో ఓపెన్ ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది అనుకుంటా, అంత గ్రీనరీలో ఓపెన్ క్యాంటీన్ కదా, బయట కూర్చొని తింటూ పిక్నిక్ లాగా వనభోజనాల్లాగా ఉంటుంది. ఎప్పుడన్నా ఇదంతా ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ వస్తానండి. చాలా బాగుంది, ఇలా న్యాచురల్గా ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లా ఉందన్నమాట. చాలా పెద్ద ఓపెన్ ఏరియా ఉందండి, అక్కడక్కడ బెంచెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ వాకింగ్, ఇక్కడికి వచ్చి యోగా చేసుకునే వాళ్ళు యోగా చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది, కొన్ని వందల మంది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఒకేసారి, అంత పెద్దదన్నమాట ఈ పార్క్. ఇంకా వాటర్ వచ్చేసి ఇదండి, కొద్దిగా డీప్గానే ఉంది అనేసి ఇక్కడ బోట్స్ పెట్టారనమాట, బోటింగ్ వాటర్. ఇదేంటంటే చాలా సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి మంచి ఎఫెక్ట్ వస్తుంది బోటింగ్ చేసే వాళ్ళకి. బట్ వాటర్ ఏరియా అయితే నాట్ సో బిగ్, కానీ చాలా కామ్గా ఉండడం వల్ల చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ డెక్ దగ్గరకు వచ్చి బోట్ తీసుకోవాలన్నమాట. లైఫ్ జాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరైతే బోటింగ్ చేసుకున్నారో వాళ్ళు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకునే ఉన్నారు. సో ఇట్స్ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక యూ షేప్లో ఉందన్నమాట మనకి బోటింగ్ చేయాల్సిన ఏరియా. అండ్ ఈ చెట్టుని యోగా చెట్టు అంటారండి వాళ్ళు. సో కిందంతా ఒక గట్టులాగా కట్టారు, ఇట్లా ట్రెడిషనల్గా డెకరేట్ చేశారనమాట. దీని మీద కూర్చొని మెడిటేషన్ అలా చేసుకుంటారు. సో అందుకే దీన్ని యోగా చెట్టు అని పిలుచుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక జిమ్ రూమ్ ఉందండి, టార్టాయిస్ షేప్లో ఉందన్నమాట. చాలా బాగా కట్టారు, ఫొటోస్కి కూడా బాగుంటుంది. అయితే ఇది క్లోజ్డ్, ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు మళ్ళీ తప్పకుండా తీసుకెళ్తాను. ఇక్కడేమో ఇంకా పెద్ద ప్లేస్ అండి, ఈ ఏరియాలో ఓపెన్ ఎయిర్ జిమ్ ఉందన్నమాట. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా సరే జిమ్ చేసుకోవచ్చు. ఇందాక చూపించిన టార్టాయిస్ రూమ్ ఏంటంటే అది క్లోజ్డ్ అనమాట, లాక్ చేసింది. బట్ ఇదైతే ఓపెన్ టు ఎవ్రీవన్, ఎవరైనా వచ్చి జిమ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిసేపు వాక్, కొద్దిసేపు జిమ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. నాకైతే మంత్లీ పాస్ 400 చాలా రీజనబుల్గా అనిపించిందండి. మనం ఒక పెద్ద జిమ్లో జాయిన్ అయినా కానీ కనీసంలో కనీసం 1000 రూపీస్ పే చేస్తాం కదా, 400లో హ్యాపీగా ఎవ్రీడే వచ్చి ఓపెన్ ఎయిర్లో ఇంత మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ వాక్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని, ఈవెన్ జిమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. సో టూ గుడ్, దగ్గరే ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. వచ్చిన తర్వాత నాకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక ప్లేస్ కనిపించిందండి. సినిమాల్లో సాడ్ సీన్లలో కూర్చుంటారు కదా, అలా ఉందన్నమాట ఈ ప్లేస్. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి వినండి ఎంత కామ్గా ఉందో ఆ బర్డ్ సౌండ్ వస్తుంటే, అలా సైలెంట్గా కూర్చుంటే భలే పీస్ఫుల్గా ఉంది. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే
ఇక్కడ ఎవరు కూడా గట్టి గట్టిగా మాట్లాడట్లేదు అన్నమాట. ఎవరికి వాళ్ళు చాలా కామ్గా ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, బర్డ్స్ వాటి పనులు అవి చేసుకుంటున్నాయి, మంచి మంచి చెట్లు ఉన్నాయి. ఇంకా అసలు ఇలా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి సో బ్యాలెన్స్డ్ అనమాట. అందరూ ఇలా కామ్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎవరు అరుచుకోవట్లేదు, ఎస్పెషల్లీ చిన్న చిన్న ఉడతలు ఉన్నాయి అండ్ వాటర్లో కొన్ని బర్డ్స్ ఉన్నాయి. వేటి వరల్డ్లో అవి చాలా కామ్గా పీస్ఫుల్గా ఉన్నాయన్నమాట. బియాండ్ ఇమాజినేషన్ ఏంటంటే బయట అంత పెద్ద సిటీ ఉంది, పక్కనే ఏంబి మాల్ ఉంది అన్న థాట్ కూడా రావట్లేదు. ఇక్కడ కూర్చుంటే చాలా కామ్గా ఉంది. ఐ థింక్ యూ కెన్ హియర్ ఈ బర్డ్ సౌండ్స్ ఇవన్నీ. సో డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా కోతలు కోసాను కదా, ఇలా కోతలు కోసేటప్పుడు నాకు తెలియలేదు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేచర్ని చూడగానే ఆనందం తట్టుకోలేక ఆ చిన్న చిన్న ఉడతలు పక్షులు అవి చూసేసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ యానిమల్స్ అలా ఉన్నాయని. బట్ తర్వాత జరిగే దిమ్మ తిరిగిపోయే సంఘటన నాకు తెలియలేదు. నేను కామన్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చాలా చక్కగా మంచి మంచి ప్లేసెస్ చూపిద్దాము మీకు, మంచి మంచి ఏరియాస్ చూపిద్దాము, ఫోటో స్పాట్స్ చూపిద్దాము అంటూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే కొద్దిగా ఒక 30 seconds to 1 minute నేను అలా ఉన్నాను, ఎందుకంటే బ్రిడ్జ్ అలా ఊగుతూ ఉందన్నమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఫన్నీ, పిల్లలు వస్తే ఇక్కడ జంప్ చేసేవాళ్ళు అలా అనుకుంటూ కొద్దిగా స్లో డౌన్ అయ్యాను. స్లో డౌన్ అవ్వడం అనేది చాలా లక్కీ అయిందండి, లేదంటే నేను స్నేక్కి ఆల్మోస్ట్ ఇంకా అదే ప్లేస్లో ఉండేదాన్ని. సో ఐ డింట్ ఎక్స్పెక్ట్ అన్నమాట. ఇక్కడ నేను ఒక 30 seconds ఆగడం అనేది చాలా మంచి జరిగింది. ఈ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు కూడా నేను చాలా భయపడ్డానండి. నాకు రియల్గా చాలా ఫోబియా అన్నమాట స్నేక్స్ అంటే. షూట్ చేసేటప్పుడు నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను, చుట్టుపక్కల ఎక్కువగా పట్టించుకోను అన్నమాట చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ చెట్టు కింద అబ్జర్వ్ చేయండి, ఇది చెట్టు కింద ఉండే, ఇట్ వాజ్ 6 feet అండి, 6 feet పొడుగు ఉంది. ఐ వాజ్ సో స్కేర్డ్. నేను జస్ట్ 3 feet దూరంలో ఉన్నాను, నేను షివర్ అయిపోయానండి. గంట సేపటి దాకా నా కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత ఒక 30 minutes కూర్చున్నాను. ఐ ర్యాన్ లైక్ ఎనీథింగ్, పరిగెత్తుకుంటూ వచ్చా వెనక్కి. 30 minutes కూర్చున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకు షేర్ చేస్తున్నా అంటే అన్నీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ షేరింగ్ దిస్. నాకు క్రీపీ క్రాలీస్ అంటే చాలా భయం, స్నేక్స్ కానీ లిజర్డ్స్ కానీ. ఈవెన్ నేను స్నేక్స్ని టీవీలో కూడా చూడను, అంత భయం అన్నమాట. చాలా భయపడ్డాను నేను. నేను షూట్ చేసేటప్పుడు జనరల్గా కెమెరాలోకి చూస్తూ ఉంటాను అన్నమాట, ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, మొత్తం కవర్ అవుతుందా లేదా అనేది. కిందకి చూడను, దాన్ని ఫస్ట్ చూడడం కూడా నేను కెమెరాలోనే చూశాను. ఎంత భయం వేసిందో అసలు, చాలా చాలా భయపడ్డాను. సో ఇప్పుడు మాత్రం నేను రోడ్డే చూసుకుంటూ నడుస్తున్నాను అండ్ ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేసాను. ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడికి వచ్చాను అన్నమాట. ఇది నవగ్రహ వనం అండి. ఇదేంటంటే రిఫ్లెక్సాలజీ గురించి అన్నమాట. ఇక్కడ ఈ పిక్చర్లో బ్యూటిఫుల్గా చూపించారు. ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుందన్నమాట, దాంట్లో రకరకాల స్టోన్స్ మట్టి ఇసుక ఉంటాయి. వాటి మీద ఈ అనుసరించాల్సిన సూచనలు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి చదువుకొని అప్పుడు చెప్పులు లేకుండా వీటి మీద నడవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద స్టోన్స్, గులకరాళ్ళు, రకరకాల సైజులో ఉన్న రాళ్ళు, మట్టి, ఇసుక, అలా డిఫరెంట్ డిఫరెంట్వి ఉంటాయన్నమాట ఒక్కొక్క బాక్స్లో. వాటర్ కూడా ఉంటాయి. సో ఈ సర్కిల్లో మనం చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఇది చేసిన తర్వాత వాటర్ ఎక్కువగా తాగాలన్నమాట. అప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి, హెల్త్ బాగుంటుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. నేను స్నేక్ని చూసి ఎంత భయపడ్డా సరే వణికిపోయాను గంట సేపటి వరకు, అయినా సరే షూట్ మాత్రం ఆపలేదండి. అన్నీ కవర్ చేశాను, ఏ ప్లేస్ మిస్ చేయలేదు. యాక్చువల్గా స్నేక్ని చూసిన తర్వాత షూస్ తీయడం నాకు పెద్ద ఛాలెంజ్లా అనిపించింది, చాలా భయమేసింది. ఇంకా వాటర్లో తడిలో కాలుపెట్టడం అనేది ఇంకా భయమేసింది. బట్ నేనేంటంటే భయపడతాను, బాధపడతాను, ఏడుస్తాను, అన్నీ చేస్తాను, కానీ నేను చేయాలి అనుకున్న పనిని మాత్రం మధ్యలో అస్సలు వదిలిపెట్టను. సో అలాగే ఎంత భయం వేసినా సరే ఈ షూట్ని కూడా కంప్లీట్ చేశాను, మీకు అన్నీ చూపించాను. యాజ్ యూజువల్ మన ఛానల్లో ఎలా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుందో ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ మిస్ అవ్వలేదు. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.